ఒక ఇన్సిడెంట్ జరిగిందని తెలిసిన తర్వాత ఇంకా వెనుక వెనుక చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అవన్నీ వస్తున్నాయి చాలా జరుగుతున్నాయి మీకు దిశ జరిగిన మూడు రోజుల్లో ఇంకొక ఇది జరిగింది హైదరాబాద్ లోనే ఇంకొక రేప్ జరిగింది ఆ రేప్ ఇట్ వాజ్ అండర్ రిపోర్టెడ్ బికాస్ ఆఫ్ దిశకు వచ్చిన ఇది దానికి రాలేదు సో ఎన్కౌంటర్ చేశారు అని తెలిసిన మూడో రోజు జరిగిన ఇన్సిడెంట్ అది త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఒక అమ్మాయిని ఊరి నుంచి తీసుకొచ్చి ఓయోలో ట్వంటీ డేస్ ఉంచారు ఎన్ నంబర్ ఆఫ్ కేసెస్ అవి ఇవి బయటకు వస్తున్నాయి వెలుగులో వస్తున్నవి కొన్ని ఉంటే దానికి ఇన్నో టెన్ టైమ్స్ వెలుగులోకి రాని ఉంటాయి వీరుదాస్ అనే కమెడియన్ మీకు తెలిసి ఉంటుంది యాజ్ అన్ యాక్టర్ అండ్ కమెడియన్ పాపులర్ కమెడియన్ అతను యుఎస్లో చాలా షోస్ ఇస్తాడు తను అక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారి చెప్పాడు మేము అమ్మాయిల్ని ఇండియాలో అమ్మాయిలని ఎనిమిదింటి వరకు రాత్రి ఎనిమిదింటి వరకు మేము దేవతల్లా చూస్తాము రాత్రి ఎనిమిది తర్వాత వాళ్ళనే రేప్ చేస్తాము అని అటువంటి కంట్రీ నుంచి మేము వచ్చాము అని చెప్పాడు తను అతని మీద భయంకరమైన బ్యాక్లాష్ వచ్చింది జనాలందరూ కూడా మన కంట్రీని అక్కడికి పోయి నువ్వు ఇది చేస్తావని దానికో రీజన్ ఉంది అతను అట్లా మాట్లాడినందుకు అమెరికన్స్ వెస్టర్న్స్ అందరూ కూడా ఇండియాని రేప్ క్యాపిటల్ అంటా మొదలుపెట్టారు సో అలా వినండి ఇంకా చాలా ఉంది అక్కడ రేప్ క్యాపిటల్ ఇండియా ఇస్ రేప్ క్యాపిటల్ అనేది ఇప్పుడు వాళ్ళకి ఒక ట్యాగ్ లైన్ వాళ్ళు సో నిజం ఏంటి జరుగుతుంది ఎవ్రీ వన్ ల్యాక్కి జరుగుతున్న రేప్ చూసుకుంటే ఫస్ట్ ట్వంటీ కంట్రీస్లో ఇంగ్లాండ్ ఐర్లాండ్ యుఎస్ఏ బెల్జియం యూనో ఆల్ కాకేషియన్ కంట్రీస్ ఆల్ వెస్ట్రన్ కంట్రీస్ ఉన్నాయి ఏది మన ఇంగ్లాండ్లో నూట పన్నెండు మంది ఏది లక్షలో నూట పన్నెండు మంది రేప్కి గురవుతారు ఏది ఎవ్రీ ఇయర్ ఓకే మన దగ్గర జరిగేది ఇద్దరు ఇండియాలో జరిగేది ఇద్దరు సో దానికి దీని సంబంధం లేదు దానికి లో దాని దీనికి సంబంధం లేదు బట్ దీన్ని మనము దీన్ని ఓకే అని చెప్పని తీసుకుందామా దీన్ని ఈ రెండు కేసులనే తీసుకోవటానికి వీల్లేదు లేదు దీని మీద మనం అటాక్ చేయాల్సిందే ప్ర ప్రతి యూనో ఐదు నిమిషాలకు ఒక రేపు జరుగుతోంది అని మనకు వస్తే ఆ ఐదు నిమిషాలని నీడ్ టు యూనో రెడ్యూస్ ఇట్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గిపోవాలి నెంబర్ ఆఫ్ కేసెస్ ఇది ఎట్లా జరుగుతుంది ఒక తగ్గిపోవడం అంటే వెలుగులోకి రావట్లేదు కాదు ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ ద డిఫరెన్స్ మనము అసలు ధైర్యం ఇవ్వలేకపోతున్నామే ఫస్ట్ అమ్మాయిలకి నా మీద ఒకటి జరిగిందంటే మన ఫ్యామిలీలో జరిగిందంటే ఫ్యామిలీలో ఎవరో ఒక బాబాయో లేకపోతే ఒక కజినో వచ్చి ఆ అమ్మాయిని ఇది చేస్తాడు మా ఒక్కరు ఇట్లా ఓన్ గా తీసుకుని అవేర్నెస్ తీసుకురావాలంటే వాళ్ళ ఇంట్లో జరిగితే రెస్పాండ్ అవుతారు లేకపోతే పక్క వాళ్ళు ఎవరు పట్టించుకోరు జరిగింది కదా అని చెప్పేసి రెండు దట్ దట్ అ అంటే ఇంట్లో జరగనక్కర్లేదండి అదే అవేర్నెస్ అంటే సోషల్ తీసుకురావట్లేదు సోషల్ అవేర్నెస్ అంటే ఏమీ లేదు నా ఇంట్లో జరిగిందాక పక్కింట్లో పుట్టండి అన్నట్లో నాటికి ఉంది నాకు అల్లూరి సీతారామరాజు రోజు భగత్ సింగ్ పక్కింట్లో పుట్టాలి నా ఇంట్లో పుట్టకూడదు వా అక్కడ పుడితే నేను చప్పట్లు కొడతాను నేను కానీ నా ఇంట్లో పుడితే నాకు ఇష్టం లేదు వీళ్ళందరినీ చెప్తున్నారు కదా ఏది దిశ కేసులో ఎన్కౌంటర్ చేయటం కరెక్ట్ అది ఇది అని అన్నారు ఒక రేపిస్ని ఎదురుగా తీసుకొచ్చి పెడతా నీకు ఒక గన్ని ఇస్తాను నువ్వు కాల్ చూద్దాం నీకు ఆ దమ్ముందా నువ్వు కాల్చగలవా ఒక్కడు మాట్లాడగలడా దీనిలో మాటలేవన్నీ చేతులకైతే మాటలు కూడా కాదు రాతలు అంతే ఎందుకు రాత నీకు సోషల్ మీడియా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది నీకు ఆ ప్లాట్ఫామ్ పట్టుకొని నీ ఇష్టం యూట్యూబ్ కింద యూట్యూబ్ వీడియో పెడితే కింద మాట్లాడడానికే వీళ్ళందరూ ఫేస్బుక్ అకౌంట్ పెట్టుకొని ఒక ఫేక్ అకౌంట్ లో దానిలో మాట్లాడడానికే నీ పక్కింట్లో ఏదన్నా జరిగిందంటే కనీసం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇది ఇవ్వగలిగే నీకు అవేర్నెస్ నీకు జరిగిందంటే ఫస్ట్ ఉప్మా ఇంటూ వీడు అని కామెంట్ పెట్టి దీనికి వెళ్తాడు లేదా ఒక వీడియో పెట్టుకొని చూస్తాడు వాడు కింద ఏం ఆర్ ఏ మాస్ గొర్రెల మందా మనం అంతే